హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు నాగమణి దంపతుల హత్య కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన కత్తులు తయారు చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వామన్రావు ప్రయాణ సమాచారాన్ని అందించిన లచ్చయ్య పరారీలో ఉండగా ఈ కేసులో ఇంకెవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు. నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి పర్యవేక్షణలో హైదరాబాద్ ఫోరెన్సిక్ బృందం, పోలీసు అధికారుల బృందాలు ఈ కేసు విచారణను వేగవంతం చేశాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు నాగమణి హత్య కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఇందులో మరికొందరిని విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో హత్యకు వినియోగించిన కత్తులు తయారు చేసిన ముగ్గురున్నారు. హైకోర్టు అడ్వకేట్ గట్టు వామన్రావును హత్య చేసేందుకు 4 నెలల క్రితమే స్కెచ్ వేసి ప్రతికూల పరిస్థితుల్లో వెనక్కి తగ్గినట్లు పోలీసుల విచారణలో తేలింది. బిట్టు శ్రీను అలియాసు తులసిగిరి శ్రీను అరెస్టు నేపథ్యంలో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. 4 నెలల క్రితమే గట్టు వామన్రావు తన స్నేహితులతో గుంజపడుకుకు వచ్చిన సందర్భంలో హత్య చేసేందుకు ప్రయత్నించామని, ఎక్కువ మంది ఉన్నందున ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు నిందితుడు తెలిపాడు. కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీను వీరిద్దరి మధ్య 5 ఏళ్ల స్నేహం ఉంది. ఇంటి నిర్మాణ విషయంలో గోపాలస్వామి ఆలయ ట్రస్ట్ కమిటీలో అడ్వకేట్ వామన్రావు ఫిర్యాదులు చేసినట్లు కుంట శ్రీనివాస్ పోలీసుల విచారణలో చెప్పాడు. పంచాయతీలో చెత్త ట్రాక్టర్ను తొలగించి నెలకు 30,000 రూపాయల ఆదాయం రాకుండా చేశాడని వామన్రావు పైన కక్ష పెంచుకున్నాడు బిట్టు శ్రీను. దీంతో పాటు ట్రస్ట్ నిర్వహణలో జోక్యం చేసుకుంటున్నాడనే నిప్పంతో వామన్రావును అంతమొందించేందుకు నిర్ణయించుకున్నాడు. వామన్రావు దంపతులు మంతిని కోర్టుకు వచ్చారన్న సమాచారం లచ్చయ్య ద్వారా తెలుసుకున్న కుంటా శ్రీను బిట్టు శ్రీనుకు ఈ విషయం తెలిపాడు. శివందుల చిరంజీవి ద్వారా 2 కత్తులు బైక్ ద్వారా తీసుకువచ్చి కుంటా శ్రీనుకు అందించగా బిట్టు శ్రీను కారును సమకూర్చాడు. దీంతో ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం కల్వచెర్ల వద్ద అందరూ చూస్తూ ఉండగా కిరాతకంగా హత్య చేసి మహారాష్ట్ర వైపు పారిపోయారు. ఒకవైపు రాష్ట్ర హైకోర్టు, హెచ్ఆర్సీ ఈ కేసును సీరియస్గా తీసుకుని పోలీసులకు పలు ఆదేశాలను జారీ చేయగా, మరోవైపు న్యాయవాదులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఈ జంట హత్య కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా లేదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది.